పెట్రోల్ ధరల పెరుగుదలపై సామాన్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించేలా ఆయిల్ కంపెనీలపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా అప్డేట్స్ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవి, ఓవర్ టు యూ. తోడుగా పెట్రోల్ శాఖలు మరీ రంచుకున్న పరిస్థితి అయితే కనపడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా ఈ పెట్రోల్ ధరలు రివైజ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. మనం కనుక చూసినట్టయితే మాత్రం ప్రతిరోజు కూడా పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ మనం విజయవాడలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. కర్ణాటక ఎలక్షన్స్ జరిగిన మరుసటి రోజు నుంచి కూడా పెట్రోల్ ధరలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు 31 పైసలు పెట్రోల్ ధర పెరగ, ఈ రోజు వచ్చేసి 36 పైసలు పెట్రోల్ ధర పెరిగింది. పెరిగిన ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రధానంగా మొట్టమొదటగా వినియోగదారుడు ఇబ్బంది పడినప్పటికీ కూడా దాని భారం అనేది అన్నిటి మీద, అన్ని రంగాల మీద ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఈ వస్తువు ధరలు అనేవి కూడా ఈ రవాణా ఛార్జీలు పెరుగుదల కారణంగా వస్తువు ధరలు కూడా పెరుగుతాయి. వస్తువు ధరలు పెరిగినాయంటే మాత్రం సామాన్య పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనపడుతూ ఉంటుంది. ఇక్కడ కనుక మనం విజయవాడలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం. చెప్పండి, పెట్రోల్ ధర పెరగడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? పెట్రోల్ ధర అనేది బాగా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఉన్న బ్యారెల్ ధరకి దానికి సంబంధం లేకుండా చేశారు. సామాన్య ప్రజానికం పెట్రోల్ ధరకి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అది దీని మీద ఏదైనా గవర్నమెంట్, ఎందుకంటే బ్యారెల్ ధర ఇంతకుముందు ఎలా ఉందో కానీ రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రేటు మాత్రం అది దీన్ని మాత్రం గవర్నమెంట్ కొద్ది దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతిదానికి పెట్రోల్ ధర అనేది విపరీతంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు క్యాలిక్యులేషన్ అని పెట్టారు. ఆ క్యాలిక్యులేషన్ వల్ల ఏంటంటే మాకు ఏ రోజు ఎంత పెరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు పెట్రోల్ ధర అనేది. కానీ ఇంతకుముందు ఉన్నప్పుడు ఏంటంటే 15 రోజులకు ఒకసారో 4 రోజులకు ఒకసారో పెంచేవాళ్ళు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అనేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అసలు ఎంత పెరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. చివరికి 100 రూపాయలు ఇచ్చామంటే అది ఎంత పడింది అనేది అక్కడ చూసుకోవడమే సరిపోతుంది. మీరు లీటర్లు కొట్టించేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి పోయినట్టుంది. కేవలం ఏంటంటే 100 రూపాయలు ఇచ్చి కొట్టుకున్న పరిస్థితి. ఇంతకుముందు ఏంటంటే 3 లీటర్లు అట్లా కొట్టించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఇచ్చి కొట్టించుకోవాల్సి వస్తుంది. 3 లీటర్లు అంటే 200 అయిపోతుంది బడ్జెట్, 200 దాటిపోతుంది. అది జిఎస్టీ అన్ని వస్తువులకి అమలు చేస్తున్నారు కానీ పెట్రోల్కి అమలు చేయట్లేదు. జిఎస్టీ అమలు చేసిన రేట్లు తగ్గుతాయి కదా. జిఎస్టీ పెట్రోల్ కనుక అమలు చేస్తే పెట్రోల్ రేట్ తగ్గుద్ది కదా. కానీ ఎందుకు అమలు చేయట్లేదు అది గవర్నమెంట్కే తెలియాలి. అంతే కదా, అన్నిటి మీద ఉన్నది జిఎస్టీ, పెట్రోల్ మీద మాత్రం జిఎస్టీ లేదు. కానీ మన పక్కన ఉన్న పొరుగు దేశాల్లో చూస్తేనేమో పెట్రోల్ చాలా లోయెస్ట్లో ఉంది, మనకు వచ్చేసరికి ఏమో చాలా హైయెస్ట్గా ఉంది పెట్రోల్ మాత్రం. ఇక్కడ ఉన్న పరిస్థితి జిఎస్టీ రేట్, జిఎస్టీని అన్నింటికీ అమలు చేస్తున్నారు కానీ పెట్రోల్కి మాత్రం అమలు చేయట్లేదు. పెట్రోల్ కనుక అమలు చేసినట్టయితే వీటి ధరలు, పెట్రోల్ ధరలు తగ్గే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరికొంతమందిని అడిగి ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి కదండి, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి, దాని మీద ఒపీనియన్? సామాన్యుడి మీద భారం పడిపోతాం, దీని పరిష్కారం కనుగొనాలంటే రేటు తగ్గిస్తారు. చాలా ఇబ్బంది పోరు సామాన్య ప్రజలు. సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెట్రోల్ రేటు రోజు పెరగడం మూలాన్ని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కర్ణాటక ఎలక్షన్స్ అయిన మరుసటి రోజు నుంచి కూడా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. నిన్నటికి ఈ రోజుకే 3 పైసలు డిఫరెన్స్. యాక్చువల్గా చెప్పాలంటే 31 పైసలు నిన్న ఉన్నది, పెట్రోల్ ధర రేటు పెంచారు. ఈరోజు మళ్ళీ 34 పైసలు పెంచడంతో ప్రజలు, పెట్రోల్ రేటు ధరల పెరగడంతో ప్రజలు తీవ్రత పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఎన్టీవీ విజయ్.